వెల్కమ్ టు ఓపెన్ హార్ట్. నమస్కారం జనా రెడ్డి గారు. నమస్కారం. ఎలా ఉన్నారు? తెలంగాణ వచ్చింది, ఎలక్షన్లు తెచ్చింది. తెలంగాణ వచ్చినందుకు చాలా సంతోషం. ప్రభుత్వం ఏర్పడాలని ఏర్పడితే అతి సంతోషం. ఇది కాంగ్రెస్ ప్రభుత్వమా? కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ సో 30 సంవత్సరాల క్రితం మీరు ఎమ్మెల్యేగా, నేను జర్నలిస్ట్గా ఒకేసారి వచ్చాం. అప్పటితో చూస్తే ఇప్పటికి ఈ 30 ఏళ్ల ప్రయాణంలో ఎట్లా అనిపిస్తుంది మీకు? 30 కాదు 31 ఐ థింక్. అదే అంటే 30 అనేది రౌండ్ ఫిగర్ చేశాను. 31 సంవత్సరాలు ఆ రోజు శాసనసభ్యుడిగా, మంత్రిగా ప్రజా సమస్యలతో నిమగ్నమై ప్రజలకు అందిస్తున్నటువంటి సేవల్ని, లేక ప్రజలు అభిమానిస్తున్న తీరుని, అందుకు పరస్పర సంబంధాలని, ఆత్మీయతను చూస్తే, పోల్చుకుంటే ఇవాళ బాధాకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అప్పటికి ఇప్పటికీ వాతావరణంలో కలుషితమైంది. రాజకీయ వాతావరణం కలుషితమైంది. ప్రజల భావనలో వేరుగా ఉన్నది. ఆ రోజు సైద్ధాంతిక రాజకీయాలు, లేక నిజాయితీ కొరకు, ధర్మం కొరకు, ప్రజా సమస్యల కొరకు, ప్రజల యొక్క ఉన్నతి కొరకు నిరంతరం ఆలోచించేటువంటి పరిస్థితి ఉన్నది చాలా వరకు. ఇవాళ రాను అది తగ్గిపోయి కేవలం ఎన్నికలంటే ఆటపాటల కింద తయారైనటువంటి పరిస్థితిని ఈ దిగజారినటువంటి యొక్క ఇటు నిజాయితీ లేనటువంటి, ఆదర్శం లేనటువంటి, మార్గదర్శంగా ఉన్నటువంటి పరిస్థితులు ఇవాళ దిగజారిన పరిస్థితిని పోల్చుకుంటే ఇంకా రాజకీయంలో ముందుకు రాజకీయంలో నిలబడటం మంచిది కాదని చెప్పి నేను అడుగడుగున ప్రతిక్షణం ఆలోచిస్తున్నాను. ప్రశ్నించుకుంటున్నారా? వచ్చేసిందా నిర్వేదం మీకు కూడా? తప్ప. ప్రతిరోజు రాత్రి పడుకొని పొద్దున్న లేచే వరకు ఈ మదన పడి ప్రాణం బిగబట్టి పనిచేస్తున్నాం. అవునా? సో ఇప్పుడు ఎన్నికల్లో లేకపోతే అసలు మామూలుగా అయితే పోటీ చేసేవాళ్ళు కదా ఈ ఎన్నికల్లో? మామూలుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావటం, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కొరకు మేము చేసినటువంటి కృషికి సోనియా గాంధీ గారు, ఆమె నిర్ణయం తీసుకోవటం, అందుకు కృతజ్ఞతగా ఈ ఎన్నికల్లో పాల్గొని మా కర్తవ్య నిర్వహణతో పాటు కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టని ఇనుమడింపజేసి ఆ పరిపాలన ఒక మొదటిసారిగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిపాలనని పీఠం పైన కూర్చోబెట్టిన తర్వాత ఇక ఆ తర్వాత తిరిగి పునరాలోచించుకోవడానికి ఆలోచన. ఆ తర్వాత ఇక విశ్రాంతి. ఆ తర్వాత విశ్రాంతి కాదు, ప్రక్షాళన రాజకీయాల వైపున ఆలోచింపజేయటానికి నా వంతు కృషి నేను చేయటాన్ని, రాజకీయాలను ప్రక్షాళన చేయాలని, ఈ వాతావరణాన్ని ప్రక్షాళన చేసి ఒక నిజాయితీ, ఆదర్శవంతమైన, వాస్తవం మీద, సత్యం మీద ఆధారపడినటువంటి పునాదులతో ప్రజలు వారికి వారు ఎవరికి పరస్పరం ఆత్మ పరిశీలన చేసుకోవాలి, పరిశీలన చేసుకోవడంతో పాటు నిజంగా ప్రజాస్వామ్యంలో గాంధీ చెప్పినటువంటి యొక్క మార్గం ఏంటిది అని ఆలోచన చేసుకుంటే తప్ప, గాంధీయన్ మెథడ్లో గ్రామాలని పరిపాలన చేయడంతో పాటు, ఆ మెథడ్లో ప్రభుత్వాలని పాలన చేయడంతో పాటు, అందుకు అనుగుణమైనటువంటి వాళ్ళు మీలాంటి వాళ్ళందరూ కాపలా గాయాల్సినటువంటి అవసరం ఉన్నదనేటువంటితో పాటు, అన్ని వ్యవస్థల్లో మార్పు వస్తేనే ఈ వ్యవస్థల్లో కూడా మార్పు వస్తుంది. కరెక్ట్. కేవలం రాజకీయ వ్యవస్థ కానీ ఆ వైపున రాజకీయ వ్యవస్థ ముందు భాగంలో ఉండటానికి ప్రయత్నం చేయాలి. అంటే మీకు ఇప్పుడున్న రాజకీయాలు ఎంత చెడిపోవటానికి వ్యవస్థ, రాజకీయాలు అంటే రాజకీయ వ్యవస్థ, డబ్బు ప్రధాన కారణమనే వేరే ఏమైనా ఉన్నాయని మీ ఉద్దేశం? ఆలోచనలో ఒక సిద్ధాంతపరంగా, లేక నిస్వార్థంగా, లేక ఇది రాజకీయం అంటే సేవ కొరకు మాత్రమే, సమస్యల పరిష్కారానికి మాత్రము, సామాజిక మార్పుకు ఇది సంకేతంగా ఉండాలి, లేక మానవతా కోణంలో ముందుకు సాగాలి అనేటువంటి భావన పోయి కేవలం ఎన్నికల్లో నిలబడి అధికార దర్పంతో, లేక అధికారాన్ని అడ్డుపెట్టుకొని
సంపాదించుకునే అవకాశాలను చేజిక్కించుకోవటానికి, అది చేజిక్కించుకున్నటువంటి వాళ్ళు ఆస్తిపాస్తులు కోల్పోవటం, లేకుంటే అది పొందినటువంటి వాళ్ళు అహంకారంతో ప్రదర్శింపజేసుకోవటం, ఇది ఒక సరదా అయింది. చాలా మంది క్రీడలాగా అయిపోయింది, ఒక ఆట ఆటలాగా అయింది. ఇది చాలా బాధాకరమైనటువంటి ఒక పరిస్థితి. ఇప్పుడు జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికలు ఉన్నాయి. అందుకే ఉదాహరణకు మీకు ఈ విషయం చెప్పదలిచినాను. ఇప్పుడు జిల్లా నిన్న మొన్న స్థానిక ఎన్నికల్లో జరిగినటువంటిది ఏ జిల్లా పోల్చుకున్నా, మా జిల్లా పోల్చుకున్నా, అన్ని పార్టీలు కలిపి అందరు వ్యక్తులు ఖర్చు పెట్టినటువంటి డబ్బు, లెక్క ప్రకారం ఖర్చు పెట్టిన డబ్బు తక్కువ ఉండవచ్చు. అవును, నిజంగా లెక్కలో లేని డబ్బుని వాస్తవంగా పెట్టినటువంటి డబ్బు మొత్తాన్ని లెక్క కడితే ఆ 5 సంవత్సరాలు జిల్లా పరిషత్ ఆదాయం కంటే ఎక్కువ ఖర్చు పెట్టినారు అని చేత అందులో బడ్జెట్ కంటే ఎక్కువ ఖర్చు పెట్టి వారు ప్రజలకు ఇచ్చేది ఏంటిది, అదే కదా, లేక ప్రజలకు వచ్చేది ఏంటిది సరే అంటే వాళ్ళు ఏం ఆశించినట్టు అంటే ఇది భ్రమతోటి భ్రాంతితోటి దర్పం కొరకు లేకుంటే ఏదో సంపాదిష్టమనేటువంటి ఆశ ఎవరో ఒకరిద్దరు సంపాదించినటువంటి యొక్క వాళ్ళ చూసి ఉదాహరణ చూసి ఇది ఎంతో మంది చెడిపోతుంది. అవును, 190 మంది ఆ రాజకీయ క్రీడలో చెడిపోవటం, 10 మంది వారి యొక్క దర్పాన్ని డబ్బు సంపాదించడానికి అవకాశం కలగటం, ఈ 10 మందిని చూసి 90 మంది చెడిపోయేటువంటి పరిస్థితి కంటే ఈ 90 మంది కలిసి అటువంటి 10 మంది లేకుండా చేసే వాతావరణాన్ని మళ్ళీ ప్రయత్నం చేయాలని ఉద్దేశం. మీరు ఇంత అంతర్మదనం చెందుతున్నారు కదా, ఎందుకంటే నేను 30 ఇయర్స్గా చూస్తున్నాను మిమ్మల్ని, ఎక్సెప్ట్ 2 టర్మ్స్ అంటే ఫస్ట్ 78 ఆ తర్వాత 94 తప్ప అన్ని సందర్భాలు గెలిచారు కదా. అన్ని సందర్భాలు ఒకసారి ఎలక్షన్ ఓటు అడగలేదు, ప్రచారం చేయలేదు, ఓవర్ కాన్ఫిడెన్స్ తో పోయారు. ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా సరే, కాన్ఫిడెన్స్ ప్రజలు అది గుర్తించాలని, ప్రజలు ఆలోచించాలని, రెండోది ప్రజల కొరకు చేసినటువంటి సేవను గుర్తుంచుకొని అంతేకాదు ఒక ఇటువంటి వాతావరణం అయినటువంటి ఎన్నికలు దేశంలో రావాలనేటువంటి కోరికతో ఆశయంతో ప్రజలకు ఇష్టం ఉన్నటువంటి వాళ్ళకు ఓటేస్తే ఇటు డబ్బు ఖర్చు కాకుండా అనవసరంగా భ్రమలు భ్రాంతులు పెట్టకుండా ఓట్ల కొరకు శుష్క వాగ్దానం చేయకుండా కేవలం ఒక పాంప్లెట్ ఇచ్చి ప్రజలను రిక్వెస్ట్ చేస్తే గతంలో ఎవరెవరి సేవలు ఎంత ఉన్నాయో దాన్ని కొలమానంతో ఓటేయాలి అనేది నా ఉద్దేశం. ఆ విధంగా ఓటేస్తారు ప్రజలు, వేయాలి అని చెప్పి నేను ఆశించినాను. తలపప్పు కట్టింది రైట్, అది చాలా అది కూడా చాలా తక్కువేం కాదు నా ఆలోచనకు. ఆ రోజు ఈ మొత్తం తెలంగాణలో 10,000కు తక్కువతో ఓడిపోయిన వాళ్ళు లేరు, 10 నుంచి 30,000 కదా, 22,000లో అది కూడా ఎవరు బలవంత పెట్టొద్దు, ఎవరు ఒత్తిడి చేయొద్దు, అభిమానులకు వదిలేసేయండి అనేటువంటి చెప్పినటువంటి స్లోగన్ పైన అయినా అటువంటి ఒక వాతావరణాన్ని సృష్టిద్దామని ప్రయత్నం చేసిన, కానీ అది వ్యక్తిగా ఒకటితోటి కాదు, కానీ వ్యక్తిగా అనేక శక్తిని కూడగట్టవలసిన సమూహం అవ్వాలి. కానీ ముందర ఎవరో ఒక వ్యక్తిలే త్యాగం చేయాలి కదా, అందుకు నేను ఆవుతైనాను, అందుకు నేను ఇదైనా. అయినప్పటికీ చాలా మందికి ఆలోచన కలగజేసినానేమని తృప్తి ఉన్నది. అవును, నేను ఓటమి కొరకు కాదు. కానీ ఇట్లాంటి ఆలోచన చేసే మీరు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కూడా 5 ఏళ్ళు ఎలా మౌనంగా ఉండగలిగారు అన్ని జరిగినప్పుడు? రైట్, నేను ఎప్పుడు దానికి అనేక కారణాలు ఉన్నాయి. అవసరం వచ్చినప్పుడల్లా ఆయనతోటి అంతర్గతంగా విభేదించినాను. అవునా? చాలాసార్లు. ఆ తర్వాత ఆ డిబేట్స్లో నా నిరసన రూపంలో, అంటే నిరసనని చెప్పకుండానే పాల్గొనకుండా పోయేది, ప్రొటెస్ట్ లాగా. సరే, ఒక ఉదాహరణకి ఒక విషయం, సూక్ష్మ సేవ్యం విషయం, మొత్తం ప్రాజెక్టులలో సూక్ష్మ సేద్యం చేయాలని, అది ఒకటి జీవో ప్రవేశపెడితే ఇది అసాధ్యమైంది, ఆచరణ కానట్టు ఇది
దీంతో నష్టమని చెప్పి నేను ఒక లేఖ రాసి ఆ లేఖ కూడా మీ పత్రికల్లో ప్రకటించినారు. అది సంకేతం, నేను మౌనంగా మదన పడుతున్నాననే దానికి సంకేతం. కానీ అయినప్పటికీ అప్పటికి 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది. అవును, ఆ ప్రభుత్వం ముందుకు సాగే దశలో ప్రతిసారికి కిటిక్గా ఉండటం అనేది ఇది పార్టీకి కొంత నష్టం వాటిల్లుతుందేమో అని అనేక మంది ఆశావాదులు లేకపోతే అప్పుడే అధికారంలోకి వచ్చిన వాళ్ళందరూ నన్ను వేరు విధంగా భావించి ఒంటరి చేస్తారేమో అనేటువంటి భావంతో కొంత వేచి ఉన్నాను. తప్ప అవసరం వచ్చినప్పుడల్లా తగిన సలహాలు ఇచ్చిన, తగిన విధంగా డిబేట్ చేసిన, ఈవెన్ మంత్రివర్గంలో కూడా గంటల తరబడి డిబేట్ చేసినాను చాలా సార్. ఇప్పుడు నా మిత్రులందరికి తెలుసు. అందుకే నా అయితే మీకు 2009లో మళ్ళీ అధికారంలోకి వచ్చాక మంత్రి చేయలేదు. వివిధ ఎన్నో కారణాలు ఉండవచ్చు. సరే, అది ఇప్పుడు అది అంటే గతం, అది వేరు విషయం. అయినా అనేక కారణాలతోటి అసలు ఏ కారణం అనేది మీలాంటి వాళ్ళు విశ్లేషించాల్సినటువంటి అవసరం ఇప్పుడు. అనేక విషయాల్లో విభేదించినదే కాదు, ఇంకా చాలా కారణాలు ఉన్నాయి. అంచేత అది ఇప్పుడు గతించిన దాని గురించి అప్రస్తుతం. కానీ ఇప్పుడు జరిగిపోయిన ఈ నష్టాన్ని అంతా బాగు చేయటం, ఈ బర్డన్ని భరించటం, ఈ బర్డన్ని చేయటం ఇప్పుడు మాకు పెద్ద తలకమించిన భారం కాబోతుంది. కాబోతుంది. దీన్ని ఇప్పుడు దీన్ని సరిచేసి ప్రజలకు అందించే దాంట్లో తీవ్రంగా ఆలోచించాలి. జరిగినటువంటి పరిస్థితుల్ని మీరందా విశ్లేషిస్తూనే ఉన్నారు, మేమందరం గుణపాఠాలు తీసుకోవాలి. కానీ అది ఎక్కడ కనపడలేదు, ఏ పార్టీ కూడా గుణపాఠం తీసుకునే పరిస్థితి లేదు. అదే చాలా ఇబ్బందిగా. అందుకనే ఒక్కొక్కసారి నాకు అనిపిస్తున్నటువంటిది ఏంటంటే, ఇప్పుడున్నటువంటి పరిస్థితులను అర్థం చేసుకుంటే అన్ని పార్టీలు కలిపి ఎవరికి ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా ఒకటి, ఎన్నికలకు పోయేటప్పుడే అందరికీ ఆ పార్టీ చేసిన సేవలు దాని నిర్మాణ క్రమం మీద ప్రజలు ఓటు ఇవ్వమని అడిగితే బాగుంటుందని నాకు అనిపించేటువంటి అదే విషయాన్ని నేను 94లో చేసిన. రైట్, ఒకవేళ ఎవరికి ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా వాళ్ళ తామాషా ప్రకారం మంత్రులుగా తీసుకొని ప్రభుత్వంలో ఉండి ప్రజలకు ఏం న్యాయం చేయాలనో అందరు కలిపిన ప్రణాళికనే చేస్తే బాగుంటుంది. కరెక్ట్, అది అప్పుడు వాస్తవాలు సత్యం మీద ఆధారపడటం, రెండోది పారదర్శకంగా ఉండటం, పైగా ఉమ్మడి బాధ్యత ఉంటుంది, అక్రమం అన్యాయం జరగకుండా పరస్పరం చూసటంతో పాటు అవును ప్రజలకు వాస్తవాలు చెప్పడానికి వీళ్ళు న్యాయం జరుగుతుంది, ముందు న్యాయం జరుగుతుంది. ఆ తర్వాత మనం ప్రజలకు న్యాయం జరగటానికి సేవ కొరకే కదా మనం ఉన్నది. అంతే కదా, దీంట్లో ఏమి ఎవరు ఎవరు ముఖ్యమంత్రి అయితే ఉంది, మిగతా వాళ్ళు మంత్రులు అయితే ఉన్నది, అంటే ఏదో లోపం ఉన్నది అనిపిస్తున్నది. నేను ఒక్కనే కావాలనేటువంటి కదా. అందుకని ఒక్కొక్కసారి అట్లా నా పార్టీ పర్మిషన్ ఇస్తే అన్ని అందరినీ మంత్రులుగా ఉంచి ప్రభుత్వాన్ని స్థాపిస్తే బాగుంటుంది. కొన్నాళ్ళు అభివృద్ధి గవర్నమెంట్ లాగా ఢిల్లీలో నేషనల్ గవర్నమెంట్ ప్రతిపాదనలో ఒకప్పుడు వచ్చింది, అట్లాంటిది ఇక్కడ రాష్ట్రంలో. రైట్, ఆ విధంగా ఎందుకంటే దాంతో ఈ ధర్నాలు, ఈ ఆందోళనలు, లేకుంటే తప్పుడు ఆరోపణలు, ప్రత్యారోపణలు, ప్రతిరోజు ఇదే పనిలో నిమగ్నం కాకుండా కలుషితం లేనటువంటి వాతావరణంలో అభివృద్ధి పదమైన పరస్పర సహకరించుకొని ప్రజలందరిని ముందుకు తీసుకుపోయేటువంటి పరిస్థితి వస్తుందేమో రావాలని కోరుకుందాం, రావాలని కూడా కోరుకుందాం. ఆ కోరిక కొరకే ఇది కావాలి. ఇవాళ కాదు రేపు. రైట్, అటువంటి అవకాశం నాకు వస్తే ఆ పని చేసి చూపించాలని ఉన్నది. ఈ ఎన్నికల్లోనే చేయొచ్చు, ఈ ఎన్నికల్లోనే. ఈ ఎన్నికల్లో ఆ పని చేయలేదు, కనీసం ప్రభుత్వం ఎన్నికల్లోనే ఓటు అడిగేటప్పుడే ఆ పని చేస్తే బాగుంటుంది. ఓట్లకి టైం ఉంది, పోలింగ్ కి 30 తారీఖు పోలింగ్. ఇప్పుడు దీనికంతా పరస్పరం మీలాంటి వాళ్ళందరూ కూర్చోబెట్టి డిబేట్ చేయాలి, ఆలోచింపజేయాలి, అటువంటి వాతావరణాన్ని మనం తీసుకురావాలి. అప్పుడు కానీ సాధ్యం కదా. కానీ ఈ మాట అంటే ఇప్పుడు కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలో రాదేమో అందుకే ఇట్లా అంటున్నారేమో అనే పరిస్థితి ఉందిగా. మెజార్టీ వచ్చిన మెజార్టీ ఉండి కూడా ఇటువంటి పని చేయాలనేది నా ఆలోచన. వెరీ గుడ్. సంకీర్ణ ప్రభుత్వాలు ఏదో ఓట్లు తక్కువ, సీట్లు తక్కువ కాదు, సీట్లు ఎక్కువ వచ్చినా కూడా ఈ పని చేస్తే ఇది చాలా బాగుంటుందని నా
ఆలోచన. ఇది నా పార్టీకి తెలియపరిచి అటువంటి పర్మిషన్ ఇస్తే నేను ఆ ప్రయత్నం చేయిస్తాను. అంటే ఇప్పుడు మీరు యాక్చువల్గా తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన తర్వాత తెలంగాణకి ముఖ్యమంత్రి మీరే అనేది కూడా ప్రచారం జరిగింది. పిసిసి ప్రెసిడెంట్గా కూడా మిమ్మల్ని నియమిస్తారని వచ్చింది. కానీ సడన్గా వేరే వాళ్ళు వచ్చారు రంగంలోకి. ఏంటి, ఏం జరిగింది దీని మీద? అసలు ఈ మొత్తం వ్యవహారంలో జరిగింది ఏంటి? రైట్, మీకు అనుభవం, గత జర్నలిస్టుగా అనుభవం, పరిణామ క్రియల్లో జరిగినటువంటిది కూడా అనుభవం. మీరు రోషయ్య గారు వచ్చినప్పుడు ఎవరెవరు వస్తారనుకున్నారు? అవును అవును. ఇప్పుడు విజయభాస్కర్ రెడ్డి గారు వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి గారు వస్తారనుకున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి అసలు ఏంటిదో అర్థం కాకుండా అయింది. అవును, ఒక్కొక్కసారి అధిష్టాన వర్గం వివిధ కోణాల్లో ఆలోచించేసే నిర్ణయంలో జరిగిన భాగం అయినప్పటికీ నేను చాలా సంతోషిస్తున్నాను. ఏంటంటే ప్రజాభిప్రాయం, ఆ తర్వాత అనేక మంది నాయక శ్రేణి అభిప్రాయం కూడా నాకున్న అనుబంధమే కాదు, పార్టీలో నేను చేస్తున్నటువంటి కృషికి నేను తగును అని చెప్పి అందరూ భావించారు. అవును, ఆ విధంగా అందరు అనుకున్నారు. పార్టీ కూడా ఆలోచించింది ఇది కావాలని. కానీ వివిధ కోణాల దృష్ట్యా ఇంకొక స్నేహితుడిని నియమించినందుకు అది నేనేమి బాధపడటం లేదు. దాన్ని అధిష్టాన వర్గం నిర్ణయాన్ని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తే సోనియా గాంధీని ఏ విధంగా మేము అంగీకరించి ఆమోదించి హర్షించినామో ఇటువంటి నిర్ణయం చేసినప్పుడు కూడా వెంటనే హర్షించకపోతే మా విశాల దృక్పథానికి కానీ లేక విశాల రాజకీయ పద్ధతికి కానీ ఉన్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణకు జరిగేటువంటి న్యాయం కానీ ఇబ్బంది జరుగుతుంది కదా. అవును, అందుకని నేను పరిణితి చెందిన నాయకుడిగా రాజీపడిపోయారా విశాల భావంతో ఎవరున్నా నా కాంగ్రెస్ పార్టీ అనేటువంటి దానికి సంకేతంగా వ్యక్తి ముఖ్యం కాదు అనేటువంటిది అంతేత సమన్వయంతో. కానీ రెండు మూడు రోజులు బాగా అవమానంగా ఫీల్ అయినట్టున్నారు. నేను అవమానంగా ఫీల్ కాలేదు, అభిమానించినటువంటి వాళ్ళు ఎవరైనా ఫీల్ కావచ్చు. కానీ ఇది హావ్ టు టేక్ ఇట్ యాజ్ ఎ స్పోర్టివ్. ఇది రాజకీయాలనే కాదు, ఈవెన్ ఒక క్రీడల్లో కానీ అన్ని చోట్ల జరుగుతుంది, లేక ఏదైనా కాంపిటీషన్ లో కానీ తీసుకోవాలి. అవును, కానీ ఇది అర్హత తక్కువని భావించకూడదు. ఎస్, కానీ ఆ అవసరాన్ని ఆ సందర్భాన్ని బట్టి నియమించినటువంటి నియామకంగా భావించాలి. అంతవరకు సమీకరణ అంటే మీరు ఆ తర్వాత ఈ మన పొన్నాలని పిసిసి ప్రెసిడెంట్ గా చేయగానే మీరు ఢిల్లీ వెళ్ళారు కదా. అవును, మరి హైకమాండ్ మిమ్మల్ని ఏ రకంగా సంతృప్తిపరిచింది? నన్ను సంతృప్తిపరచడం, నన్ను ఎవరు సంతృప్తిపరచడం అవసరం లేదు. నేను ఎప్పుడు సంతృప్తిగా ఉండేటువంటి దానికే కృషి చేస్తాను. అది ఓకే, కారణం ఎందుకంటే అనేక మందిని సంతృప్తి ఈ సంఘానికి నాయకుడిగా ఉండి సంతృప్తిపరచడానికి ప్రతిక్షణం పరిశోధించి పరిశీలించవలసిన నాయకుడు అసంతృప్తి పడుతూ ఉంటే అది సరి అనేది కాదు. అది ఆ నాయకత్వానికి ఒక స్థైర్యమైనటువంటి విశాలమైన నాయకత్వానికి లక్షణం కాదు, లక్షణం కాదు. అందుకని నేను అసంతృప్తి చెందలేదు. కానీ జరిగినటువంటి పరిస్థితులు ఏంటిది అని తెలుసుకోవటానికి మాత్రమే తెలుసుకున్నాను అంతవరకే. కానీ దానిపైన వేరు కాదు. రైట్, దాంట్లో వివిధ విషయాలు చెప్పినారు. సోషల్ జస్టిస్ కొరకు మీకు అందరికి తెలుసు, ఇప్పుడు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క పార్టీ ఒక స్లోగన్ తీసుకుంటారు. మన పార్టీ కూడా ఈ స్లోగన్ తీసుకుందాం అనుకుంటున్నాను. రైట్, మన పార్టీ మేలు కొరకు తీసుకున్నటువంటి దాన్ని నేను ఆమోదించటంతో పాటు దాన్ని స్వాగతించడం నా ధర్మంగా భావించినాను. అంటే ఇప్పుడు కేసీఆర్ దళితుడు ముఖ్యమంత్రిని చేస్తానని మాట తప్పాడు, అందుకని దాని కౌంటర్గా ఇదేమన్నా ప్లాన్ చేశారా హైకమాండ్? సరే, వాళ్ళు ఏ విధంగా ఉన్నా కూడా నేను మాత్రం ఇది
అర్చించడమే నా ధర్మంగా నా కర్తవ్యంగా భావించి ముందుకు సాగుతున్నాను కానీ ఎవరెవరు ఏది భావించినారనేది అది విశ్లేషకులు చెప్పాలి కానీ లేకుంటే మా ఇంటర్నల్ డిబేట్స్ మీకు చెప్పలేము మీకు చెప్పలేం కదా మేము అవును ఆఫ్ కోర్స్ అది కొన్ని కొన్ని చెప్పగలరు కొన్ని చెప్పలేరు కానీ ఆ తర్వాత మీ దూకుడు తగ్గింది అనేది వచ్చింది ఎందుకంటే ప్రత్యర్థుల మీద మీ కౌంటర్ చేయటం కానీ మీరు కొంచెం సైలెంట్ అయ్యారని నేను ఎప్పుడు నా కర్తవ్యాన్ని నేను నిర్వహిస్తూనే ఉన్నాను ఒక్కొక్కసారి ఒక ఆ పాత్ర నెరిగి నేను నా కర్తవ్యాన్ని నిర్వహించాను వేషం ఎవరు కడతారో ఆ పాట వాళ్ళు పాడితే అందంగా ఉంటుంది కానీ వేషం లేని పాటకు అందంగా ఉండదు అంతేత అర్థమైంది నేను విషయం కట్టిన వాళ్ళతో పాడించి మిమ్మల్ని అందరినీ సంతోషం వాళ్ళతో ఎరగ నుంచి పాడిస్తున్నారా ఆ పని చేస్తున్నాం కానీ అయినప్పటికీ అప్పుడు మిగతా వాళ్ళందరినీ కూడగట్టే దాంట్లో వాళ్ళందరూ ఏ విధంగా నాకు సహకరించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నేను నా మిత్రులు చేసిన కృషికి పరస్పరం ఏ విధంగా నాకు సహకరించినారు నేను ముందు భాగాన ఉన్నప్పుడు ఆ విధంగా ఎవరు ముందు భాగానున్నా తెలంగాణే ముందు భాగం అని పెట్టి ముందుకు సాగటమే ఇప్పుడు మా కర్తవ్యం ఇప్పుడు అసలు తెలంగాణ తెచ్చింది తానే అని కదా కేసీఆర్ అనేది మీరేమో నేను కృషి చేశానంటారు అసలు రైట్ 56 విలీనమప్పుడే చాలా మంది వ్యతిరేకించిన సంగతి అవును దాని తర్వాత 69లో అవును పెద్ద ఉద్యమం జరిగింది ఆ తర్వాత అప్పుడప్పుడు డిబేట్ చేస్తున్నారు అవును మీకు గుర్తుంటే అప్పుడు మీరు ఏలో ఉన్నారో 91లోనే 91 92 మార్చిలో అసెంబ్లీలో అవును నేను ఇతింది కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా ఉండి ఈ పరిస్థితులు ఇదే విధంగా కొనసాగితే తిరిగి తెలంగాణ ఏర్పాటు కొరకు చేసే మరో ఉద్యమం వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది అంచేత వెంటనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు కొన్ని మార్పులు చేర్పులతో పోవాలని డిబేట్ లో ఉన్నది అది తెప్పించి చూడండి కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అప్పుడు కేసీఆర్ లేరు అవును మరి మరి పార్టీ లేదు అవును 99లో సోనియా గాంధీ దగ్గర వారు మొదటి ప్రెసిడెంట్ ఆఫ్ మా పార్టీ ప్రెసిడెంట్ అయినప్పుడు నేను ఫస్ట్ నా విజ్ఞప్తి అనుకోకుండా వారిని కలిసినప్పుడు విత్ విజ్ఞప్తి పత్రంతో విజ్ఞాపన పత్రంతో సహా చిన్న రాష్ట్రాల అవశ్యాన్ని గురించి చెప్తూ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కోరినాను కాకపోతే దీని ప్రచారం లేదప్పుడు ఇన్ని ఛానల్స్ లేదు డిబేట్స్ లేదు ఇది అందుకు సాక్ష్యం చనిపోయిన రఘుమారెడ్డి ఉన్నాడు మన హనుమంతరావు ఉన్నాడు హనుమంతరావు దాని తర్వాత 2001లో కాంగ్రెస్ పార్టీ సభ్యులం మేము 41 మంది 42 మంది అవును సపరేట్ రాష్ట్రం కావాలని సోనియా గాంధీ దగ్గర అక్కడి నుంచి అప్పుడున్న ప్రభుత్వంతో విజ్ఞాపన చేయించినటువంటిది కాంగ్రెస్ పార్టీ కాదు అవును రైట్ దాని తర్వాత మీరు తీసుకుంటే 2002లో వచ్చింది అవును 2002 తర్వాత వారు ఎన్ని ఆందోళనలు చేసినా ఎంత ధర్నాలు చేసినా తెలంగాణ కావాలనేటువంటి ఆకాంక్షను బయట పెట్టడానికి సరిపోయింది కానీ తెలంగాణ ఏర్పాటు చేయడానికి మాత్రం వీలయ్యేటువంటి పరిస్థితి కాదు కానీ 270 మంది సభ్యులు కావాలే మీకు తెలుసు కదా కాన్స్టిట్యూషన్ చేంజ్ చేయాలి ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి ఆ తాపత్రయం లేకపోతే సోనియా గాంధీకి ఆ దృఢచిత్తం లేకపోతే ఆ అసెంబ్లీలో యుద్ధం జరిగిన వాతావరణంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని అన్నదంటే ఇది కాంగ్రెస్ పార్టీ వల్లనే అయింది అనేటువంటి అంతేకాదు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉండి పలుసార్లు మేము రాజీనామాలు చేసి కాంగ్రెస్ పార్టీని ఒప్పించడానికి చేసినాం మెప్పించడానికి చేసినాం ఆ విధంగా తగిన సమయం కొరకు ఎదురు చూస్తూ మేము ఈ పార్టీ ద్వారానే అవుతుంది ఈ ప్రభుత్వం ద్వారానే అవుతుంది వీరు కోరుతున్నది ఆ విధంగా కాదు అని మేము ప్రజల ముందు చెప్పినప్పటికీ ప్రజలు మమ్మల్ని కొంతసేపు అనుమానించిన కానీ మేము ఒక ఎత్తుగడతోటి ఈ రాజీనామాలను చేసి అదే ఒత్తిడి పెంచుకుంటూ ఒత్తిడి పెంచుకుంటూ ఆఖరికి ప్రజల ఆకాంక్షని వారిని మెప్పించినాం ఒప్పించినాం
అప్పుడు ఈ కాంగ్రెస్ తరఫు నుంచి డిమాండ్ వచ్చిన తర్వాతనే 30వ తారీఖు జూన్ నేను నా మిత్రులందరూ నిజాం కాలేజీ గ్రౌండ్లో లక్షలాది మందితో సభ పెట్టి ఇది కాంగ్రెస్ పార్టీ డిమాండ్, ప్రజలందరి డిమాండ్, ప్రజలు కాంగ్రెస్ పార్టీని అర్థిస్తున్నారు, అభ్యర్థిస్తున్నారు అనేటువంటిది సోనియా గాంధీకి వివరించిన తర్వాతనే 30 జూన్ సిడబ్ల్యూసి తీర్మానం వచ్చింది. కానీ ఆ సభ్యులతో వచ్చిందని ఎవరన్నా అంటే వాళ్ళు కూడా తెలంగాణ కావాలన్నాళ్ళలో భాగం, కానీ తెలంగాణ కావాలన్నాళ్ళలో మేము బాగా అగ్రభాగాన్నే ఉన్నాం, ఇచ్చిన తెలంగాణ తీసుకొచ్చిన దాని కొరకు కృషి చేసే దాంట్లో అంటే మా పార్టీ ప్రెసిడెంట్ తోటి అగ్రభాగాన్ని ఉన్నాం, మా ప్రభుత్వం ద్వారా తీసుకొచ్చిన. దాని కేసీఆర్ ఇచ్చిన కౌంటర్ ఏంటంటే స్వాతంత్రం తెచ్చిన మహాత్మా గాంధీని, నెహ్రూని, పటేల్ని గుర్తుపెట్టుకున్నారు, కానీ ఇచ్చిన క్యూన్ ఎలిజిబెత్ని కాదంటున్నాడు. ఇచ్చింది ఎవరనేటువంటి ఇవాళ మా నిర్మాణం ద్వారానే మేము స్వాతంత్ర్యం తీసుకొచ్చినాము. స్వాతంత్ర్యం తెచ్చింది కూడా స్వాతంత్రం తెచ్చింది కాంగ్రెస్, తెలంగాణ తెచ్చింది కాంగ్రెస్. కాంగ్రెస్ స్వాతంత్రం కొరకు పోరాడి స్వాతంత్ర్యాన్ని తీసుకొచ్చినారు ఎలిజబెత్ ఇచ్చినప్పుడు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ వాదులందరూ ప్రజలను కూడగట్టుకొని కాంగ్రెస్ పైనే పోరాడి తెలంగాణ రాష్ట్రం తెచ్చినాం ఇది. కానీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, అక్కడ అది విదేశం, స్వదేశం. స్వదేశం ఇప్పుడు దాకా ఇంట్లో పడుకుని ఇప్పుడు సిపాయి లెక్క వస్తున్నాడు అని చెప్పి మీ మీద కామెంట్లు చేశాడు. రైట్, ఇవన్నీ నేను ఇంత ముందే చెప్పినాను. ఇవాళ రాజకీయ వాతావరణంలో వివిధ రకమైనటువంటి విమర్శలతో లేక రకరకాల సన్నివేశాలు, విన్యాసాలు, సన్నివేశాలను చూపిస్తూ లేక ఏది పడితే అది ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ కొంతమంది అహంకారంగా, కొంతమంది అవగాహన లేకుండా, కొంతమంది వాళ్ళ దానికి ఒక వారి వారి యొక్క గొప్పతనానికి అదొక నిదర్శనంగా లేకుంటే అవతల వాళ్ళ పైన ఏదో మాట్లాడేటువంటి తీరు మీరు రోజు చూస్తున్నారు. అంచేత ఇది ఎవరు సిపాయి, ఎవరు కమాండర్ అనేటువంటిది ప్రజలు తెలుసుకుంటారు. వీఆర్ ది కమాండర్. ది ఇవాళ దేశంలో ఉన్నటువంటి అంత పెద్ద ప్రభుత్వం నిర్ణయం చేయకుండా నువ్వు ఎన్నిసార్లు సిపాయిలు కాదు దేంతో యుద్ధం చేసినా మనం ఏదో ఊరు చెప్తా ఊదు ఊదు లేవదు పీరు లేవదు, నువ్వు ఎన్నిసార్లు ఊదినా అంతే ఊదినా. ఈ విషయాన్ని ముందర అటువంటి అనేవాళ్ళు గమనించాలి. అటువంటి వాళ్ళు మాట్లాడే మాటలు వీటిని ఈ పనికిరాని మాటలుగా తీసేసి ప్రజలు అర్థం చేసుకోవాలి. అప్పుడే ప్రజాస్వామ్యానికి అర్థం, అవగాహనకు అర్థం. కానీ మాటకు మాట మాట్లాడి కానీ ప్రజలు అర్థం చేసుకుంటారు నమ్మకం ఉందా ఈ ఎన్నికల్లో? తప్పనిసరిగా అర్థం చేసుకుంటారు. కానీ మీరందరూ మీకు తెలుసు కదా, ఇప్పుడు చెప్తున్నాం కదా, ఈ వాతావరణంలో అందరు అధికారం కొరకే అర్థం రాసేటువంటి దాంట్లో వాస్తవాన్ని తెలిసి కూడా చేసేటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ అదే కదా మెజార్టీ సీట్లు మాత్రం సాధిస్తాం అనేటువంటి. అంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ప్రభుత్వానికి సరిపడ మెజార్టీ సీట్లు వస్తాయని నా విశ్వాసం. ఓకే, విశ్వాసం. సో ఒకవేళ అది కాకపోయినా కానీ సింగిల్ లార్జెస్ట్ టీఆర్ఎస్ కంటే ఎక్కువ వస్తాయి. ఎందుకు ఊహించుదాం వద్దా, ఒప్పుకోరు? సో 60 మినిమం 60 గ్యారంటీ, వైస్ మినిమం 60 గ్యారంటీ ప్రజలు ఇస్తారనే నమ్మకం. నిజంగా చేసినటువంటి యొక్క కృషికి ఇది. ఎవరేది చెప్పినా, ఎవరేది మాట్లాడినా ఇవాళ మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి ఇతర పార్టీలను కూడా ఒప్పించి మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలా మంది పార్టీలు వ్యతిరేకించిన నిర్ణయింపజేసినటువంటి విషయం మీలాంటి వాళ్ళకి తెలియదా? అవును, కనీసం మరి వేరే వాళ్ళు మాట్లాడినా? అవును. అంచేత మీ చేతిలో ఉన్నటువంటి వాస్తవాన్ని ఆయుధాన్ని ఉపయోగించి ప్రజలకు తెలియపరచండి. ఇందాక ఫస్ట్లో అనుకున్నట్టు అన్నీ మారిపోయినాయి, డైమెన్షన్స్ అన్ని ప్రజల్లో కూడా మారిపోయి. సరే, ఇప్పుడు మాయ మాటలు చెప్పేవాళ్ళని నమ్మేటట్టు ఉన్నారు, కానీ ఇది మంచిది కాదు, ఇది తప్పు, ఇది అవ్వదు అని చెప్తే. కానీ ఇది తాత్కాలికంగా నమ్మవచ్చును, కానీ
ఇది శాశ్వతంగా సమాజానికి నష్టం వాటిల్లుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో కొంతమంది ధైర్యవంతులు, అవగాహనతులు, మేధావులు, ఆలోచన పరులు ఈ వ్యవస్థలను సరిచేయటానికి, ఇటువంటి వ్యక్తులని వాస్తవాలను బయటపెట్టడానికి కృషి చేయవలసినటువంటి అవసరం ఉంది. నేను ఒక్క మాట చెప్తాను, మైనారిటీకి 12% రిజర్వేషన్ ఇస్తానంటే ఈ విషయం ఇది కాన్స్టిట్యూషనల్ మ్యాటర్. అంటే మొదట రిజర్వేషన్ లేదనేది వాద ప్రతివాదాలు కోర్టులో జరుగుతుంది. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ధైర్యం చేసి వివిధ పద్ధతుల్లో వాళ్ళని బీసీల కింద తీసుకొని 4% నుంచి న్యాయం చేసింది. అవును, ఎవరికి 5% ఇస్తా అంటే ఒప్పుకోలేదు కదా. 5% ఇస్తున్న ఒప్పుకుంటే 4 తగ్గించుకొని ఆ మేరకు తీసుకొచ్చిన అయినా దీన్ని ఈ హైకోర్టు సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఓకే, సుప్రీంకోర్టులో ఇప్పుడు స్టే మీద మేము నడుపుతున్నాం ఇది. అవును, 12% ఎట్లా నడుపుతుందండి? దీనికి ఒకవేళ చేయాలంటే కాన్స్టిట్యూషన్ చేయాలి. కాన్స్టిట్యూషన్ చేయాలంటే ఎవరు చేయాలంటే పార్లమెంట్ చేయాలి. పార్లమెంట్లో అసలు జాతీయ పార్టీ ఏదన్నా చేయగలగాలి కానీ రీజనల్ పార్టీ ఏమన్నా చేయగలుగుతుందా? అది చేయలేదు. సుప్రీంకోర్టులో ఉన్న దీన్ని నువ్వు ఇవ్వడానికి వీల్లేదు. మరి ఈ విషయాన్ని భ్రాంతి పడుతున్నారో, కొందరు భ్రమ పడుతున్నారో అంటే ఏం చేయమంటారు? ఒకసారి అనుభవించటమే, ఒకసారి అనుభవించటం. మీరు మేము మీరు అందరు అనుభవించాలి కదా. మీరు కూడా 20% చెప్పండి, అయ్యేది పోయలేదు కదా. అది చెప్తున్నారు అందరూ. అందుకనే ఇప్పుడు పరస్పరం పోటీలు పడి చెప్పుకుందాం అనేటువంటి స్థితికి వచ్చినారు ఇప్పుడు. అదే నేను, అందుకనే ఈ రాజకీయాలు రాను రాను ప్రజలకు ఉపయోగకరంగా లేకుండా కేవలం అధికార క్రీడగా తయారై కేవలం కొద్దిమంది అధికారాన్ని అందిపుచ్చుకోవటం, అందుకున్నటువంటి వాళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చిన పని చేసి పూర్తి చేసి పోవటం, పోయిన తర్వాత ప్రజలు దాన్ని అనుభవి దాని పరిణామాన్ని ప్రజలు ఇబ్బంది పడటం. అందుకని మేము చాలా డిగ్నిఫైడ్గా విశాలంగా ఉండి వాటిని గమనిస్తూ ఉన్నాం తప్ప వాటిని లెక్కలోకి తీసుకుంటలేము. అంతేనా? సో ఈ ముస్లింలకి 12% రిజర్వేషన్ లాగా సామాజిక న్యాయం కూడా అటువంటిదేనా? ఈ అన్ని పార్టీలు చెబుతున్న సామాజిక న్యాయం తెలంగాణలో నేతి పేరుకాయలో నీలాంటిదేనా? రైట్ అని మన వాగ్దానాలు రోజు రాజకీయ నాయకు రాజకీయ పార్టీలు చేసేటువంటి వాగ్దానాలని కొందరు ఆ విధంగా భావిస్తున్నారు, కొందరు నమ్ముతున్నారు, కొందరు భ్రమిస్తున్నారు, రుజువు కావట్లేదు. కానీ ఏదేమైనా ఎవరు చెప్పినా సామాజిక న్యాయం అయ్యేటట్టుగా చేసి రుజువు చేసినాడే ప్రజలు ఉపయోగం. అది ఇప్పుడు నమ్మవచ్చును, భ్రమించవచ్చు, అది కానీ ఉపయోగం. మోసపోవచ్చు కూడా, మోసపోవచ్చు కానీ ఉపయోగం. అవును, ఉపయోగం అప్పుడు మాత్రమే ఉపయోగం. కరెక్టే, అంతసేపు ఉపయోగం లేదు. అది ఇప్పుడు అన్ని ప్రధాన పార్టీలు ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టో చూస్తే ఇటు తెలంగాణ బడ్జెట్ కానీ అటు ఆంధ్రప్రదేశ్ స్టేట్ బడ్జెట్ కానీ సరిపోతుందా? అసలు అది మీరు లెక్క కట్టి మీ పత్రికల్లో ప్రచురించి ప్రజల్ని చైతన్యవంతులు చేయమని నేను మిమ్మల్ని ఇదివరకే చెప్పా. తెలంగాణ అమ్మేస్తే కనుక బడ్జెట్ ప్రణాళికలు అమలు కావాలి. మొత్తం ఆంధ్రప్రదేశ్ని అమ్మాలి, అక్కడో ఇక్కడో అంటే ఆ ప్రాంతాన్ని ఆ ప్రాంతం అమ్మాయి. నిజంగా ఒక్కోసారి ప్రజల్ని ఇంత భ్రమలో పెట్టడం అనేటువంటి బాధాకరమైన విషయం అయినప్పటికీ అందుకనే నా ఆవేదన ఇప్పుడు ఇక రాబోయే టైంలో ఏదన్నా ప్రక్షాళన ఒక నీతివంతమైన ధర్మయుతమైన పద్ధతులకు అనుగుణమైన విషయాన్ని కొరకు శేష జీవితంలో కృషి చేయాలని ఉన్నా కానీ ఇప్పుడు మధ్యలో తప్పుకుంటే దీనికి పారిపోయినారు, లేకుంటే తెలంగాణకు న్యాయం చేసే ముందు ఇదేనే ఉంటుంది. ఎన్నో కోణాల దృష్టి ముఖ్యమంత్రి పదవి రాదు, ముఖ్యమంత్రి పదవి రాలేమోనని చెప్పి ఈ విధంగా జరిపినారని, పిసిసి రాలేదని ఇంకోటని, ఇటువంటి వాటికి తావియ్యకుండా నా కర్తవ్యాన్ని నేను నిర్వహించి నా ధర్మాన్ని నేను నిర్వహించే అటు పార్టీకి ఒక క్రమశిక్షణ గల యోధుడిగా కార్యకర్తగా నిరూపించాలి, ప్రజలకు ఆ మార్గాన్ని సూచించాలి, ఆ తర్వాత మళ్ళీ మొదలు పెట్టాలి. అది ఓకే, కానీ తెలంగాణ ఏర్పాటు చేసే వరకు కాంగ్రెస్లో విలీనం చేస్తానని చెప్పి సంకేతాలు ఇచ్చి ఆ తర్వాత ఒక్కసారి బిల్లు ఆమోదం పొందిన తర్వాత వారం రోజుల్లోనే కేసీఆర్ లైన్ మార్చేసుకున్నాడు. ఇప్పుడేమో కాలు దూతున్నాడు దేఖలేంగ. ఈ పరిణామాన్ని మీరు ఊహించారా, లేకపోతే ఆయన మీకు ఇచ్చిన షాక్? ఇది నేను షాక్ కింద
కొందరి తత్వం కొందరికి తెలుసా, కొందరు తత్వాలను బట్టి ఆలోచిస్తారు. అవును, నా ఆలోచన ప్రకారం నేను షాక్ కింద తీసుకుని ఇది ఛాలెంజ్ కింద తీసుకుంటా. కానీ మీరు అక్కడిక్కడ చెప్పడం నాతోటే విలీనం చేస్తానని చాలాసార్లు చెప్పినారు మేము డిస్కషన్. కానీ విలీనము ఆయన చెప్పినట్టుగా చేసుంటే అది ప్రజలు హర్షించే వాళ్ళు, లేకపోతే ఆయన విజ్ఞతకి వదిలిపెట్టాల్సిన అవసరం ఉంది, లేక ప్రజల ఆలోచనకు వదిలిపెట్టాల్సిన అవసరం ఉంది. కానీ నేను కూడా ప్రజల దృష్టి అభ్యర్థించినాను. ఏమనంటే ప్రజలందరూ కూడా ఇప్పుడు తెలంగాణ కావాలని అన్ని పార్టీల వాళ్ళు, అన్ని రకాల వాళ్ళు, ఆందోళన చేసేవాళ్ళు, విభేదాలు లేకుండా మొత్తం జనం సకల జనులు తెలంగాణ కావాలని కోరినారు. అందుకు నీ పార్టీ తరఫున నువ్వు, నా పార్టీ తరఫున నేను, ఇంకో పార్టీ తరఫున అందరూ పోరాడినం. కాబట్టి ఇచ్చింది తెచ్చింది కాంగ్రెస్ అడ్డి భాగాన్ని, ఆశించింది నువ్వు కావాలని ప్రజల్లో ఆలోచింపజేసినటువంటి కొన్ని పార్టీలు, కొంత సంఘాలు వీళ్ళందరూ ఉన్నారే. ఈ పరిస్థితుల్లో రాబోయేటువంటి నూతన ప్రభుత్వం ప్రజల మనోభావాలని ఏకంగమైనటువంటి మనోభావాలని సంఘర్షణకు తావివ్వకుండా ఐదర్ కలిసిమెలిసైనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దాంట్లో కలిసన్నా పోయి ముందుకు పోవాలి. కేవలం నేను ముందు చెప్పానే, కేవలం నా ఉద్దేశం, కేవలం ఏదో మా పార్టీ మేము రాజ్యానికి రావాలనే కోరిక కాదు నాది, లేక ఆ పార్టీ రాకూడదని లేదు. కానీ ఆ పార్టీ వచ్చినా, ఈ పార్టీ వచ్చినా ఆనందంగా ప్రజలకు ఉండేటువంటిది కాదు. ప్రజలు ఏదైతే ఆశించి కాంక్షించినారో వాళ్ళ ఆనందంగా ఉండటమే కాదు, మన ఐక్యతతో నడుపుతున్నటువంటి ప్రభుత్వం ద్వారా ప్రజలు ఆశించిన లక్ష్యాలు నెరవేరుతుంటే తెలంగాణ నినాదం, తెలంగాణ ఆశించిన దానికి న్యాయం జరుగుతుంది అని చెప్పి నేను వ్యక్తిగతంగా కూడా కేసీఆర్ కోరినాను, తెలియజేసినాను. అది కరెక్ట్. ఏ సందర్భంలో విలీనం చేస్తున్నాడు మీతో కాంగ్రెస్ పార్టీ? తెలంగాణ రాష్ట్రాన్ని పార్లమెంట్ లో పాస్ చేస్తే విలీనం చేస్తాం. అప్పుడు ఏమైనా ఉద్యమాలు ఉండినా సరే, అది మొదటి నుంచి ఉన్నది కదా. అట్లా ఏదైనా అవసరం వచ్చే ఉంటుంది కదా. ఫస్ట్ థింగ్, మీరు ఒక ప్రతిసారికి ఒక మాటలో చెప్పాలంటే ప్రతిసారికి ఆ ఉద్యమానికి ఊపివ్వటానికి కేసీఆర్కి కొంత ముందుకు పోవటానికి ఒక వాతావరణం కలిగించింది కాంగ్రెస్ పార్టీ. అదే నేను చెప్పాను, కాంగ్రెస్ పార్టీ, అందులో జానా రెడ్డి గారు కూడా. అదే చెప్తున్నాను, మీకు ఒక విషయం తెలియపరుస్తా. 2009 డిసెంబర్ 9 ఎప్పుడైతే ప్రకటించినారో మొత్తం వాళ్ళు ఆ ప్రాంత శాసనసభ్యులందరూ అవును రాజీనామా చేసిన వాళ్ళు రాజీనామా చేసినప్పుడు ఏమాత్రం, ఇది ఒక్కటే మీరు గుర్తుంచుకోండి, కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఈ ప్రాంతం వాసులందరూ రాజీనామా చేయకుంటుంటే కేవలం ఆ టీఆర్ఎస్ వాళ్ళే నలుగురు, అప్పుడు 10 మందే ఉంటారు, 12 మందే ఉన్నారు చేస్తే అసలు కాంగ్రెస్ పార్టీ అక్కడ లెక్కలోకి తీసుకునేదా? అవును. ప్రజలకు హుషారు ఊపొచ్చేదా? అవును. మళ్ళా ఆందోళనలకు ధైర్యం వచ్చేదా? ఒకసారి కాదు. కానీ వెంటనే తెలంగాణలో ఉన్నటువంటి అందరు శాసనసభ్యులు రాజీనామా చేయటానికి కేసీఆర్ ని నేను ఇద్దరం కూడగట్టి చేయించిన పని వాస్తవా కాదా? కరెక్టే. కానీ అది చేయటం మూలాన్ని మళ్ళా ప్రజల్లో ధైర్యం వచ్చిందా లేదా? దానికి కాంగ్రెస్ పార్టీ ఆజ్యం పోసిందా లేదా? అటువంటి కాంగ్రెస్ పార్టీ కలిసి ఉండాలని అనుకోవటం ఆయన విజ్ఞతకు అవసరం. కానీ ఇప్పుడు నేను దాని గురించి, అయినా నేను ప్రజల దృష్ట్యా కలిసి ఉండాలి అంటున్నాను, పార్టీ దృష్ట్యా ప్రజాస్వామ్యంలో ఏ పార్టీకి అభిమానం ఉంటే ఆ పార్టీ ఓటిచ్చడానికి ఛాలెంజ్ చూసుకుందాం, ఒక సవాల్గా తీసుకొని ప్రజల ముందర నిలబడాలి, ప్రజల అభిమతం ప్రకారం ఓటు ఇవ్వాలి.
మా విశ్వాసం, చేసిన కృషికి ఓటు ఇస్తారని విశ్వాసం. సో తను ఎప్పుడన్నా కేసీఆర్ మీ దగ్గర తను ముఖ్యమంత్రి కావాలని కోరికను వ్యక్తపరిచాడా, లేకపోతే మీరు ముఖ్యమంత్రి అవ్వండి అన్నాడా? లేదు లేదు, అట్లా ముఖ్యమంత్రిని చేయటానికి సహకరిస్తానని నన్ను భ్రమ పెట్టి భ్రమపడేవాడిని కాను. లేక తెలంగాణకు నువ్వే ముఖ్యమంత్రి అవ్వాలనేటువంటిది భ్రమ పెట్టేటువంటి అవసరం లేదు. ఏదేమైనా ఇద్దరం కూడా తెలంగాణ రాష్ట్రం కావాలనుకున్నాం కాబట్టి ఓకే పరస్పరం సహకరించుకున్నాం, ఓకే పరస్పరం ఎత్తుగడ చేసినాం, ఆ ఎత్తుగడకు ఒకరికొకరు తోడిచ్చినాం, తెలంగాణ రాష్ట్రం ప్రజల ఆకాంక్ష ప్రకారం పూర్తి చేసినాం. ఇప్పుడు నేనంటే నేననే దాంట్లో ఎవరన్నది ప్రజలు నిర్ణయించాలి కానీ నేననే అని నేను అనుకుంటున్నాను. నా ఉద్దేశం ఎవరంటే ఎవరు అనుకోకుండా అందరం కలిసి అంటే బాగుండును అనేటువంటి నా భావన అంతే. అయినప్పటికీ ఎవరంటే ఎవరనేది ప్రజలు నిర్ణయించుతారు. సో నేను ఒక విశాలమైనటువంటి పద్ధతిలో ప్రజాస్వామ్య పద్ధతిలో వివరించి మాట్లాడవలసిన ఉంది కానీ నేను అధికార కొరకను లేకుంటే నా పార్టీ కొరకను నా అధికారం కొరకను మాట్లాడటం నాకు తగదు. ఓకే, సో ఇప్పటికి మీరే ఇది ఇప్పుడు రేపు జరగబోయే ఎన్నికలతో మీకు 9 ఎన్నికలు, సో 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, 9 10 సమితి అధ్యక్షుడు కూడా కలుపుకుంటే 10 వేసుకుందాం, 10 వేసుకుందాం. 6 సార్లు ఎమ్మెల్యే గెలిచారు, మళ్ళీ గెలవబోతున్నారు, తప్పకుండా తప్పకుండా. ఓకే, నేను కూడా గెలుస్తానని అనుకుంటున్నాను. ప్రజలు అంటే ప్రజల అభిమతం మీకు అర్థమైంది, అది విశ్వాసం మాకు. సో అంటే అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? రైట్, మేము ఒక మిడిల్ క్లాస్ రైతు, ఒక 30-30 ఎకరాల పైన ఉన్నటువంటి రైతు కుటుంబంలో నా మదర్ నేను 2 ఇయర్స్ ఉన్నప్పుడు చిన్నప్పుడు చనిపోయింది. ఆ తర్వాత ఫాదర్ ఆఫ్టర్ 25 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అప్పుడు చనిపోయినాడు. ఆ తర్వాత కొంత భూమి మన ఎన్ఎస్పి కెనాల్స్లో పోయింది, కొంత భూమి ఉండి అది వ్యవసాయం చేస్తూనే ఉంటుంది. రీసెంట్గా మళ్ళీ వ్యవసాయాన్ని ఇంకే ఒక చోట అమ్మి ఇంకో చోట తోటలు అవి ఇవన్నీ వేసిన ఇప్పుడు అంతా అమ్మేసేసి ఏదో మా పిల్లలకి ఇచ్చి వాళ్ళు వ్యాపారం చేసుకోవటానికి. సో మిడిల్ క్లాస్ అది, బట్ రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది మరి మీకు? ఎందుకంటే వ్యవసాయ కుటుంబం కదా. వ్యవసాయ కుటుంబం అంటే ఇంట్లో ఎవరు లేరు కదా రాజకీయాల్లోని. అంతేకాదు మా నాయనకు చదువు కూడా రాదు, అది విషయం. అట్లా కాదు, ఏదైతే నాటి పరిస్థితులు కానీ మానవ సమాజాన్ని విశ్లేషించినప్పుడు కానీ నేను నా 15-16 ఏళ్ల వయసు నుండి న్యాయాన్ని ధర్మాన్ని రక్షించాలి, నీతికి నిజాయితీకి నిలబడాలి, అహంకారులకు లేక పెత్తందారులకు లేక దోపిడీదారులకు వ్యతిరేకంగా నిలబడి బలహీన వర్గాల సంక్షేమం కొరకు వారి రక్షణ కొరకు నిలబడి వామపక్ష భావజాలంతో అనేటువంటి భావాలు నాలో ఉండేది. దాని కొరకు అప్పుడప్పుడు కేసులు ఎవడన్నా పేదవాడు నలిగిపోతే నేను వాడి తరఫున వాదించి నేను ఒక అడ్వకేట్ అయితే బాగుండునని. పేదవాడు ఎవరైనా జబ్బుతో బాధపడుతుంటే నేను ఒక డాక్టర్ నైవానికి చేస్తే బాగుండు అనిపించేది. ఒక్కోసారి అన్యాయాలు జరిగినప్పుడు ఒకసారి నేను ఆ ఎస్పీ దగ్గర రిప్రజెంట్ చేసిన ఒక దగ్గర అన్యాయం జరిగితే ఆ ఎస్పీ వివరించిన తీరు వాళ్ళని వెంటనే ఆ గూండాజం అరికట్టడానికి చేసిన తీరు నన్ను ఆకర్షింపజేసి వెంటనే పోలీస్ ఆఫీసర్ కావాలి, ఒక ఎస్పీని అయితే అన్యాయాన్ని అరికడతాను, గుండాజాన్ని పొగొడతాను అని ఒక ఆవేశం వచ్చింది. ఆ విధంగా అందుకొరకు అది చదవాలని పురిగొల్పేది, ఇది చదవబోయి అది చదవబోయి కొంత ఆలస్యమై ఆఖరికి అన్నిటిని కలిపిన రాజకీయం. ఆ తర్వాత నా స్నేహితులు ఫ్రెండ్స్ అంతా కూడా నేను పియూసి చదివే రోజుల్లో ఇది నాకున్న భావాలను వెంటనే ఈ సంఘంలో ఉన్న ఈ పరిస్థితి నువ్వు ఒక రాజకీయ నాయకుడిగా ఉండి
ఇవి ఒక వ్యక్తిగా ఉంటావు, ఏదో ఒక ఉద్యోగం ఉంటే, ఒక శక్తిగా ఎదగాలంటే ఓ రాజకీయ నాయకుడు ఉంటే బాగుంటుందని నాడు నాకంటే ఎక్కువ సద్వర్లందరూ కూడా సలహా ఇచ్చారు, నాకు అభిమానించి ప్రోత్సహించారు. ఓకే, ఆ సమయంలో కలిసినటువంటి ఆ రోజుల్లో కేవీ సత్యనారాయణ గారిని, మీ గురువు గారు, మా గురువు గారు, ఆయన ఇటువంటి భావజాలం ఎక్కువ ఆయన, ఇటువంటి వాళ్ళు నాయకులుగా ఉండి సంఘానికి ఉపయోగపడాలని ప్రోత్సహించారు. అట్లాగనే అప్పుడు ఉన్నటువంటి నిమ్మలరాములు శాసనసభ్యులు, వాళ్ళు ప్రోత్సహించారు. వాళ్ళతో నన్ను చాలా ముందు భాగంలో నడపడానికి కృషి చేసినాను. ఆ భాగంగా ఒకదాని ఒకదాన్ని పరిణామక్రమంలో జయప్రకాష్ ఉద్యమంలో, జయప్రకాష్ తర్వాత ఆ ఎమర్జెన్సీ అప్పుడు కొంత అజ్ఞాతంలో కూడా ఉండటం, ఆ తర్వాత జరిగినటువంటి జనతా పార్టీని స్థాపించే దాంట్లో మేమందరం యంగ్ మ్యాన్ గా ఉండటం, ఎట్ ది ఏజ్ ఆఫ్ 31 నేను చేయటం, ఈవెన్ దో దానికంటే ముందు 21 సంవత్సరాలకే ఉద్యోగంలో చేరటం, టీచర్గా మళ్ళీ అది వదిలేసేసి చదువుకుపోవటం, మళ్ళీ వెంటనే ఉద్యోగంలో చేరటం, మళ్ళీ వదిలేసినాక ఉద్యోగంలో చేరిన 3-4 ఏళ్లలో ఈ రాజకీయ భావాలు లేక ఆ ఆర్గనైజేషన్ ఆ నిర్మాణం ఎక్కువ కావటం, నాకు వ్యతిరేకంగా ఉన్నటువంటి నేను చేసేటువంటి ఈ పేద ప్రజలను కూడగట్టి పెత్తందారితనానికి వ్యతిరేకంగా నిలబడ్డటువంటి పరిస్థితులు కంటగింపు కలిగించే అనేక మంది నా మీద తప్పుడు కేసులు మినహాయించడం పెట్టినారు. కాబట్టి ఆ హత్య కేసు విషయంలో ఆ జడ్జి అడిగినాడు, ఇది అక్కడికి వచ్చినాక అంటే అది కూడా ఎస్పీ తీసేసినాడు, ఏది ఇది అన్యాయంగా అతను ఇన్వాల్వ్, ఇది నా ఊరు కాదు, ఎక్కడో ఊర్లో మా నాయన చనిపోయి ఉన్నాడు, నేను దశ దిన కర్మల్లో ఉన్నా. ఆ రోజు జరిగినటువంటి సంఘటన, అది బజార్లో డే టైంలో కొన్ని వందలాది మంది ఉన్నటువంటి సమయంలో జరిగిన సంఘటన, దాన్ని సృష్టించి నా ప్రోత్సాహంతో నేను ఇన్వాల్వ్మెంట్ ఉన్నానని పెట్టినటువంటి సంఘటన, దాన్ని ఎస్పీ తీసేసినాడు. లేదు మళ్ళీ ఇన్స్ట్రక్షన్స్ మీద మళ్ళీ ఇన్వాల్వ్ చేసిన, మళ్ళీ మేము అపీల్ చేస్తే స్టే ఇచ్చినారు ప్రభుత్వం. ఈ లోపల పివి నరసింహరావు ప్రభుత్వం పోయి ఆ స్టే అమలు కాలేదు, మళ్ళీ సిబిసిఐడికి ఇచ్చినాం. సిబిసిఐడి ఎంక్వైరీ చేసి నా ఇన్వాల్వ్మెంట్ లేదని, ఈవెన్ దో ప్రోత్సాహంగా ఇదిగా ఇదంతా ఒక సంవత్సరం జరిగిన తర్వాత కూడా కేసులో పెట్టినారు. కానీ కేసు ట్రయల్కి వస్తుంది, మేము పోయి వెంటనే బెయిల్ తీసుకొని చూస్తే ఇవన్నీ ఈ దస్త్రాలన్నీ తెప్పించి చూసి ఫస్ట్ జడ్జి అడిగినాడు, మీరు ఇతన్ని ప్రాసిక్యూషన్ నుంచి వదులుకుంటారా అని ప్రాసిక్యూటర్ అడిగినారంటే దాని అర్థం అందులో అసత్యమైనటువంటి విషయం ఉన్నది. అంతేత ఆఖరికి నన్ను ఆ కేసులో నుంచి అక్యూటల్ చేయటంతో పాటు నిజంగా ఆడ కొట్లాటలో ఉన్న వాళ్ళని కూడా బెనిఫిట్ ఆఫ్ ది డౌట్ కింద వదిలేశారా, వాళ్ళకు వాళ్ళు కూడా వదిలేశారా. సో ఆ విధంగా అనేక రకాల ఇటు సామాజికంగా అనేక అవరోధాలను అధిగమిస్తూ నేను నిర్మాణం చేస్తూ కొంతమంది పెద్ద మనుషుల ప్రోత్సాహంతో ఆ రోజు డబ్బు ధర్మం కాదు ప్రజాభిమానంతో నాయకుడిగా ఎదిగినటువంటి తీరు మాకు ఈ రోజుకు దాన్ని వదలకుంటూ ఉన్నది. సో తర్వాత ఇక అది అయిన తర్వాత ఆ భావజాలంలో నుంచి మీరు ఒకసారి ఇండిపెండెంట్ పోటీ చేశారా? 78 జనతా పార్టీ, జనతా పార్టీ పోయినా అప్పుడు క్యాండిడేట్ అప్పుడు అప్పుడు కూడా ఇందిరా కాంగ్రెస్ ది సెకండ్ క్యాండిడేట్. అందులో 3-4 పోటీ చేసినారు ఒకే కమ్యూనిటీ వాళ్ళు, అదంతా ఉన్నది. ఈవెన్ దో ఇట్ 8,000 ఆర్ సో నేను తేడాతో. సో తర్వాత కేవీ సత్యనారాయణ గారు సలాం మేరకు టీడీపీలో చేరారా? లేదు, సమితి ప్రెసిడెంట్ గారు. సమితి ప్రెసిడెంట్ అయ్యారు. ఆ తర్వాత
జనతా పార్టీ విడిపోవటం, ఆ విడిపోయిన సందర్భంలో సమితి ప్రెసిడెంట్ పార్టీ గుర్తులు లేకుండానే అవును ఇండిపెండెంట్ గా ఉండటం, అది కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగానే గెలిచినాను. ఓకే, దాని తర్వాత అప్పుడు ఎన్టీ రామారావు గారు ఈ పార్టీని స్థాపించడం 82లో ఒక 1 మంత్లోనో 2 మంత్స్లోనో వారు అనుకోకుండా మా మామగారు గడ్డంపల్లి నారాయణ రెడ్డి గారు ఈవెల్ ది ఎక్స్ ఎమ్మెల్యే దేవరకొండ, ఆయన 2 పర్యాయాలు ఎమ్మెల్యే, ఆయన ముందర ఈ ఎన్టీ రామారావు గారితో సంధానమైంది ఆయనకు. ఓకే, అంటే నా బావమరిది కొడుకు పెళ్లికి అసలు నా మా మామగారి నా బావమరిది పెళ్లికి వచ్చినాడు. ఓకే, ఆ పెళ్లిలో కలుసుకున్నాం. ఓకే, అప్పుడే ఆ వచ్చినటువంటి కార్యకర్తలం అందరం అంటే పార్టీ పెట్టిన ఒక నెల దట్స్ ఆగస్ట్, ఆయన మేలో ఏప్రిల్ మేలో పెట్టినాడు దట్ ఈస్ ఆగస్ట్, అక్కడ చేరిన కార్యకర్తలందరం ముఖ్యులందరం ఇప్పుడు మనం ఒక మార్పు వైపు పయనించేటువంటి పార్టీగా మనం అంతా మార్పు కావాలనుకునేటువంటి తీవ్రంగా కృషి చేస్తున్నటువంటి యంగ్స్టర్స్గా ఇప్పుడు ఈ నూతన పార్టీలో చేరి మనకున్న ఆశయాల్ని ఆలోచనల్ని మనం పరిపూర్తి అయ్యేటట్టుగా చేద్దామనేటువంటిది నిర్ణయం తీసుకున్నాం. రామకృష్ణ స్టూడియోలో సత్యనారాయణ గారు నేను అందరం పోయి కలిసి ఒకే బ్రదర్ అని ఆయన ఆలింగనం చేసుకోవటం, ఆ తర్వాత ఫస్ట్ టూర్ అంటే రూరల్ టూర్, రూరల్ టూర్ 1-2 జస్ట్ హైదరాబాద్లో విజయవాడలో మీటింగ్ అయింది, గుంటూరులో అయింది, దట్స్ అక్కడి నుంచి రూరల్ టూర్ నా నియోజకవర్గంలోనే పెట్టాలని నేను కోరినాను. అక్కడి నుంచి నాగార్జున సాగర్లో రిసీవ్ చేసుకొని మేము 5 మండలాలు ఆ సమితి ఏరియాలో 3 చోట్ల మీటింగ్ పెట్టుకుంటూ అర్జునవాడలో భోజనాలు చేయించి ఆ రాత్రికి మిర్యాలగూడెంలో పెద్ద బహిరంగ సభ పెట్టాం. ఆ సభ మైకులన్నీ ఇరిగిపోవటం, నేను నా రిక్వెస్ట్ పైన ఈ రాత్రి ఇక్కడే ఉండాలి, ఈ సభ పొద్దున్నే జరగాలంటే ఆయన వెంటనే జరపటం, పొద్దున్నే సభ పూర్తి చేయటం, ఆ విధంగా ఆ ఎన్నికల్లో నేను ప్రధాన పాత్ర పోషించడం, నేను వారితో పాటు నేను ఆయన మంత్రివర్గంలో నేను ఏమి అడగకుండానే చేయకుండానే వారు పిలిచి నన్ను మంత్రివర్గంలో మంత్రి కాదు 13 శాఖలు పోసేందుకు ఈ రాష్ట్ర చరిత్రలో ఎవరు కూడా అన్ని పోర్ట్ఫోలియో ఎప్పుడు చేయలేదు, చేయరు కూడా ఉండనే ఉండవు అవకాశం ఉండదు. దానికి తోడు సరే ఇద్దరికి కూడా చాలా అనుబంధమే కాదు, ఇటు క్యాబినెట్లో కానీ వీటిలో కానీ అనేక మార్పు చేర్పులో ఈ మండలాల ఏర్పాటు మండల వ్యవస్థ ఈ మండల వ్యవస్థ ఏర్పాటుకు ఆయన ఇచ్చిన నాకు ఎంకరేజ్మెంట్ నేను ఈ ఆలోచనను పరిపూర్తి చేయడానికి చేసిన పట్టుదల కారణమే ఇవాళ ఈ మండల వ్యవస్థ. ఆనాడు ఇప్పుడున్న ఇప్పుడు చెప్పుకునే ఈ నాయకులు ఎవరు లేరు. చంద్రబాబు నాయుడుకి ఈ మండల వ్యవస్థ గురించి తెలియదు, కానీ మండల వ్యవస్థను సృష్టించడానికి మండల వ్యవస్థ కావాలని మేనిఫెస్టోలో పెట్టినాం, ఎటువంటిది ఉండాలనే దానికి నేను పట్టుబెట్టినా. ఓకే, ఆ విధంగా ఈరోజు ఆ మండలాలలో ఎంతో మందికి ఉపాధి కలుగుతుంది. ఆ తర్వాత మీకు అందరికి తెలుసు అంజుమన్ బాకే అనేది, కోఆపరేటివ్ బాకే అనేది, అవును, ప్రతి సమితిలో వేలు ఉండేది, అవును, అవన్నీ అగ్రికల్చర్ మినిస్టర్ గా నేను ఉన్నాను. ఏళ్ల తరబడి తిరిగి చెల్లిస్తలేరు, వాళ్ళని మాఫీ చేయాలని ఆ రోజు నేను చర్చించి మొత్తం మాఫీ చేయించిన. ఈ విధంగా ఎన్నో మార్పులు చేర్పులకు ఆనాడు పునాది పడింది. కానీ అట్లాంటిది మీరు అంత ఎంకరేజ్ చేసిన మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తే మీరు ఆయన్ని నేను వారిని ఎప్పుడు కించపరచడం కానీ లేక పరుష పదం ఉపయోగించడం కానీ లేక ఏదో నా అధికారాన్ని తగ్గించడం కానీ అధికారం కొరకు కానీ నేను వారిని ఎప్పుడు విభేదించను. కానీ 31 మంత్రులు కానీ 31 మంది మంత్రులను తీసేసినప్పుడు అప్పుడప్పుడు మేము చిన్నప్పటి నుంచి డెమోక్రటిక్ విషయాన్ని మాట్లాడుతుండేవాళ్ళం, లేక సమిష్టి నాయకత్వాన్ని గురించి మాట్లాడుతుండే,
అలాంటి పరిస్థితుల్లో అర్థమైంది, ఇంత ప్రజాస్వామ్యయుతంగా ఉండే కనీసం ఒక మాట ఎందుకు చేయవలసి వస్తుందో చెప్పి చేస్తే బాగుండేది కదా అనేటువంటి అంశం పైన విభేదించను. అప్పుడు విభేదించి మేము మళ్ళీ ఏదో ఏదో జరుగుతుంది ఏదో అవుతుందని అనుకోలేదు. ఆ నిరసన కొద్దీ రాజీనామా చేశారు. ఓకే, కానీ కొంతమంది కేవీ సత్యనారాయణ గారు మిగతా మిత్రులందరూ కలిసి మీరు పార్టీ పెట్టాలి, పార్టీ పెట్టితే ఈ మీకున్న ఆశయాలని ముందుకు తీసుకుపోవడానికి దాన్ని ప్రోత్సహించడం అని ఓ పార్టీని కూడా స్థాపించడం, దాని ప్రణాళిక కూడా ఇప్పటికీ తిరుగులెట్టున్నది. తెలుగునాడు, తెలుగునాడు ఒక పెద్ద బహిరంగ సభ గుంటూరులో ఒక 60-70 వేల మందితో ఆర్గనైజ్ కూడా చేసాము. ఒక 3-4 నెలలు అయిన తర్వాత, 2-3 నెలలు అయిన తర్వాత వీళ్ళంతా ఎవరి పనులు వాళ్ళు పడ్డారు, నేను ఒక్కనే కృషి చేయవలసిన పరిస్థితి అనుకోకుండా రాజీవ్ గాంధీ ఆ రోజుల్లో పైలట్ సెంట్రల్ మినిస్టర్గా ఉండేవాడు ఆయన, ఆర్ఎన్బి కమ్యూనికేషన్స్, నేను అప్పుడు ఆర్ఎన్బి కనెక్టెడ్ మినిస్టర్గా డిస్కషన్స్కి పోతుండేవాడు. ఆయన నన్ను అభిమానంతో చూసేవాడు. ఇక్కడ శాంక్షన్స్ విషయం ఎప్పుడైతే మేము ఈ రాజీనామా చేసి ఇట్లా ఉన్నామో, రాజీవ్ గాంధీ మీరు పార్టీలోకి వస్తే తీసుకుంటామని ఆహ్వానిస్తున్నాడు అన్నారు. అయినా అప్పటికి నేను నిర్ణయం చేయలేదు. కానీ కేఈ కృష్ణమూర్తి వస్తుందని మిగతా వాళ్ళందరూ ఇంకా మనం చేరిపోదామనేటువంటిది నన్ను ఒత్తిడి. రైట్, ఓకే అన్ను. రాజీవ్ గాంధీని గెలిచి ఊహించని విధంగా కాంగ్రెస్ పార్టీ గెలవటం. ఆ తర్వాత నేనెప్పుడు మంత్రి కొరకు వీటి కొరకు ప్రయత్నం చేసి లేకుంటే యాంగ్జైటీ పడ్డటువంటి రోజులే లేవు. కాబట్టి అప్పుడైనటువంటి ముఖ్యమంత్రులే చెన్నారెడ్డి కానీ విజయ భాస్కర్ రెడ్డి కానీ నీకు మినిస్టర్ ఇవ్వాలని ఉన్నది కానీ ఈక్వేషన్లో కొంచెం అన్న నేను అడగలేదు. అట్లనే విజయ భాస్కర్ రెడ్డి గారు వచ్చినప్పుడు మళ్ళీ ఆయన కూడా అడగకుండానే మంత్రివర్గంలో తీసుకున్నాను. ఇంకా ఆ పరిణామ క్రమం 94 తర్వాత మీకు 2004 నిన్న ఇప్పుడు అడిగిన ప్రశ్నలో కొన్ని భాగాలు ఆ విధంగా. ఇవాళ ఆ పార్టీలో వెంటనే వాళ్ళు ఆహ్వానించడం, నేను టికెట్ కొరకు ఎప్పుడు ప్రయత్నం చేయలేదు, మంత్రి పదవి కోసం మంత్రి పదవి కొరకు పనిచేయలేదు, ఈ పార్టీలో చేయలేదు, ఆ పార్టీలో చేయలేదు, ఆ పార్టీలో చేయలేదు. ప్రజా సమస్యల కొరకు మాత్రమే ఉన్నా ప్రతిష్టగా, ఓకే, ప్రతి ఏ పార్టీలో ఉన్న ప్రతిష్టను పెంచినాను. దాని యొక్క పర్యవసానంగా ఆ పార్టీ నన్ను ఆహ్వానిస్తూ పోయింది. సంతోషం, నా ధర్మం నేను గవర్నమెంట్ సర్వీస్ చేసినట్టుగా దాదాపు 15-20 సంవత్సరాల పాటు మంత్రి, 17 సంవత్సరాలు మళ్ళీ వస్తే గవర్నమెంట్ వస్తే మళ్ళీ సరే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరు ఉన్నంత కాలం ముఖ్యమంత్రులు అయినారు కానీ అవును మంత్రిగా మాత్రం 15 రికార్డు అది ఉన్నందుకు ఇది ఒక రకంగా ప్రజల ఆశీర్వాదమే, ప్రజాబలమే నన్ను. కానీ రాజశేఖర రెడ్డి టైంలో 5 సంవత్సరాలు ఉన్నప్పుడు మీరు క్యాబినెట్లో ఉన్నప్పుడు చాలా మంది మంత్రులు ఆ కేసులు ఈ కేసులు వేసుకుని జైలు కూడా పోయారు. రైట్, మీరు మాత్రం సేఫ్గా తప్పించుకున్నారు ఏంటి అంటే ఎక్కడ. నేను నా దృష్టికి ఎటువంటి వస్తే నేను నా పద్ధతిలో నేను సరే హోమ్ మినిస్టర్ అవడంతో బతికిపోయి ఉంటారు. లేదు లేదు, దాంట్లో కూడా నా ధర్మాన్ని నేను నిర్వర్తి అదే ఏ రెవెన్యూ మినిస్టర్ ఏదో ఉంటే కనుక ఇరుక్కుపోయేవాళ్ళు కదా. వీలే కాదు, వీలయ్యేదే కాదు, అందుకనే ఆ శాఖలు నాకు రాలేదు. మీకు నేను ఇరిగిపోయేటువంటి వీలే అయ్యేది కాదు సమస్య. కానీ ఇంత ఇది ఇదిగా ఉండని చెప్తున్నారు కదా మీరు. కానీ మీ ప్రత్యర్థి చిన్నప్పటి ఎందుకు హైకోర్టులో పదే పదే మీ మీద కేసులు వేస్తారు అది అవినీతి ఆరోపణలు. ఇది కసి కక్ష. ఇప్పుడు నేను ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పినానే, ఇప్పుడు మీకు అర్థమైతే ఎక్విటల్ కేసు చెప్పినానే, అవును, కేసు తప్పుడు కేసు పెట్టడమే ఒక నా మీద అభియోగం కాదు, అసలు ప్రభుత్వం మీద అభియోగం చేయాలి, ఆఫీసర్ రైట్ అయినా మరి ఆమోదించాలి. కోర్టు ఒక నిర్ణయం చేసింది ఎక్విటల్, హత్యా నేరంలో ఉన్నారు అని మాట్లాడుతుంటారు అందరు. ఇది ఎట్లా తప్పుడు కేసు పెట్టినందుకు
సంఘంలో ఇటువంటి జరగకూడదని కోరుకోవాలి. రైట్, అక్కడ కోర్టు ఇచ్చిన తీర్పుకు ఈ తీర్పు న్యాయమైన తీర్పు ఇచ్చిన తర్వాత దాన్ని ప్రశ్నించకూడదు. అవును, అత్యానేరంలో మోపినారంటారు ఏంటి, అర్థమేమన్నా ఆ విధంగానే ఇతర విషయాలు కూడా సంబంధం లేనటువంటి విషయాలు, సంబంధం లేనటువంటి విషయాలు. నా ఇయ్యంకుడు ఒక వ్యాపారం చేసుకుంటే అది నేను సంపాదించుకున్న డబ్బు అందులో పెట్టిన అనేటువంటి దానికి లింకులు పెట్టి ఇది నినమన జరిగిన విషయాలే అన్నిటి ఉన్నాయోనని వాళ్ళ ఉద్దేశం. కషి కక్ష దీనికి దానికంటే కారణం అది ఇప్పుడు డిబేటెడ్ కాబట్టి ఆయన భూ పరిమితికి చట్టానికి మించి ల్యాండ్స్ ఉన్నాయానికి పాపం ఆయనకు కూడా తెలిసి తెలియదు పాపం, భూ పరిమితి చట్టానికి మించి భూములు కొనుక్కొని ఉన్నాడు. ఆ విషయంలో ఇప్పుడు అప్పుడప్పుడు ఇతను పరుష పదాలు ఉపయోగించేది, ఏది రాజకీయాన్ని గురించి కానీ రాజకీయ నాయకుని ఇదే దర్పం వీటిని హామ్ తోటి మాట్లాడుతున్న విషయాల మీద అక్కడ ఉన్నటువంటి నా అభిమానులందరికీ చాలా బాధ చేసి ఇతను భూ పరిమితి చట్టానికి మించిన ఇది కలిగి ఉన్నారని ఒక ఎదురు కేసు పెట్టారు, ఒక పిటిషన్ ఇచ్చిన దానిపైన ఎంక్వైరీ అయ్యి అతని భూ పరిమితి చట్టానికి లోబడి లేదనేటువంటిది ఒక డిసిజన్ ఇచ్చిన దాని విషయంలో కూడా నన్ను మీరు సాయం కోరుతూ నాకు టెలిఫోన్స్ నా టెలిఫోన్స్ కాల్స్లో ఇప్పుడు అనేకం ఉన్నాయి. కానీ వన్స్ అక్కడ పిటిషన్ ఇచ్చినారు, నేను ఒకవేళ పద్ధతి ప్రకారం నువ్వు ఏదన్నా దాంట్లో నుంచి నీకు చట్ట ప్రకారం అవకాశం ఉంటే నువ్వు దాన్ని ఉపాయంగా వెళ్ళిపోవటం నాకు అభ్యంతరం లేదు, ఐ డోంట్ హ్యావ్ నాకు కక్ష లేదు కక్ష లేదు డబ్బు. కానీ నాకు నేనుగా వాళ్ళకి ఇంత చేయమని చెప్తే చేయమని చెప్పలేను, చేయకపోతే నీకు నాకు మర్యాద అంటే ఏమని కేసు నడుస్తున్నప్పుడు కూడా మాట్లాడినప్పుడు నేను సూచించిన సామరస్యం ఓకే. కానీ అది బై ఛాన్స్ ఆయనకు వ్యతిరేకంగా వచ్చిన తీర్పుకు కషితో ఇవన్నీ జరుగుతున్నాయి. అయినప్పటికీ అందులో ఉన్న సత్యాసత్యాలని ఎప్పుడో ఒకనాడు రుజువు అవుతుంది, అందుకు నాకు బాధ లేదు. సో మీరు అంతా బాగానే ఉంటుంది కానీ విలేకరులు అందరూ మీ మీద కంప్లైంట్ చేస్తారు, చెప్పదలుచుకుని సరిగ్గా ఆయన చెప్పగలడు కానీ చెప్పకుండా సుత్తేస్తుంటాడని చెప్పి ఎందుకని కావాలని చేస్తారు అది. మీరు మీరు ఆలోచించాలంటే సపోజ్ కూడంది వీళ్ళు అంటే మీరు ఒక విషయం మీరు ఇందాక అడిగారు, ముఖ్యమంత్రిగా మిమ్మల్ని చేస్తానన్నాడా మీరు చేస్తున్నారు. కానీ ఈ ఆశ కొరకు ఈ స్వార్థం కొరకు చేయటం అనేది మంచిది కాదనేది తెలంగాణ వాదన కొరకే మేమిద్దరం కలిసి పనిచేసినాం అనేది సత్యం. కానీ ఆ ఆశ ఉండటం మంచిది కాదు, నిజంగా అది ఉన్న కొద్దిగా ఏదో సందర్భోచితంగా అనుకున్నాం అనుకో, అదని వినేదా అనేదా చెప్పేదా చెప్పండి. అవును, మరి ఇది చెప్పమంటే ఎట చెప్తారు మీరు ముఖ్యమంత్రి చేస్తున్నారు అంటే. అది కాదు, అందుకని వాళ్ళ ముఖతప్పులు పెడతారా. అది కాదు, కొన్ని విషయాలు ఏంటంటే హుందాతనానికి అవును కొన్ని విషయాలు ఇప్పుడు ఆ అంశానికి సంబంధించి అక్కడికి వచ్చాయి. కానీ కానప్పుడు నేనేమంటానంటే మీకు నాకు తెలుసు, ఎందుకంటే లాంగ్ అసోసియేషన్ కనుక చెప్పగలిగే విషయాలు మీరు చాలా స్పష్టంగా చెప్తారు, క్లారిటీ లేక కాదు. రైట్, ఒక విషయం చెప్తాను, ఒక ఉదాహరణతోటి ఫోన్ చేస్తాను. మంత్రివర్గ సమావేశం కాగానే చాలా మంది వచ్చి అవును అండ్ల ఇది జరిగిందట కదా, మీరు ఇది అన్నారట కదా, మీరు ఇట్లా అడిగినరట కదా, మీరు అట్లా అన్నారట కదా అని చెప్తాను. నిజంగా నేను వేరు విధంగా కాకుండా చాలా మంది అండ్ల జరిగిన విషయాలు మీకు చెప్తారని నాకు తెలుసు, చెప్తూనే ఉన్నారు. అవును, మాకు కూడా వాళ్ళు చెప్పిన రండి అన్నారు, మీరు ఇట్ట అన్నారట వాళ్ళు ఇట్ట అన్నారట అని నాకు చెప్పిన అయినా నాకు తెలియదు. అంటే ఆ విషయాన్ని తిప్పి చెప్పాలంటే మంత్రి మండలిలో జరిగినటువంటి అంశాన్ని మేము బయట మాట్లాడటం అనేటువంటిది
మేము ఏదైతే ఓతు తీసుకొని వచ్చినాం దానికి విరుద్ధమైన అంశం. అందుచేత అది చెప్పడం సమంజసం, అది మాట్లాడటం సమంజసం కాదని నేను ఇట్లా తిప్పి మాట్లాడే ఆయనకు చెప్పినాను. ఆయనకేంది సంతృప్తి లేదు, అరే నేను అడిగింది రాదా, తెలుసు నాకేదో తిప్పుతున్నాడు. ఆయన తిప్పుతున్నాడు అనుకుంటున్నాడు కానీ నేర్పుతున్నాడు అనుకుంటలేడు. ఇది నేర్పుతున్నాను, తిప్పుతున్నది కాదు. ఆయనకి ఏది మాట్లాడలేదు అనుకోండి, బెల్లం కొట్టిన రాయిలాగా ఉంటావు, ఏదో వేరే ఏరే చెప్పినాను అనుకోండి, తప్పు చెప్పకూడదు. ఇప్పుడు ఇప్పుడు క్లారిటీ వస్తుంది వాళ్ళందరికీ ప్రాబ్లం అయ్యాక. ఇప్పుడు అర్థమైంది కదా, నాకు తెలుసు, నాకు తెలియకపోవడం కాదు, వాళ్ళ గురించి చెప్తున్నాను ఇప్పుడు, వాళ్ళ గురించి రైట్. అంతే అంతే తప్ప నేను వాళ్ళని తిప్పటానికి కానీ నేను తప్పించుకోవటానికి కాదు. ఓకే, కూడనేటువంటి ప్రెషర్లు వచ్చినప్పుడు దాన్ని కొంచెం దాటవేస్తూ పోవటానికి అది సరే. అందరి వారసులు వచ్చేస్తున్నారు, మరి మీ వారసులు రారా రాజకీయాలకి, ఏం చేస్తున్నారు వాళ్ళు? రైట్, ఇద్దరు వ్యాపారమే చేస్తున్నారు. ఒక ఆయనకు రాజకీయంలోకి రావాలని ఉన్నా, ఎవరు? రఘువీర్కే. రఘువీర్ కానీ వారసులుగా ఈ ఎన్నికల్లో రెండు టికెట్లు ఇవ్వకూడదు అని చెప్పి చెప్పినటువంటి అంశం పైన నేను దాన్ని అవసరం లేదు, ఇంకా సమయం ఉన్నది, ఇంకా మీకు ఇంతకు ముందే చెప్పిందే రాజకీయ వాతావరణం ఇది, ఇంకా బాగా అర్థం చేసుకో, నువ్వు పూర్తిగా నిర్ణయం చేసుకో, అన్ని ఇప్పుడున్న పరిస్థితులకు అన్ని అధిగమించి అంటే ఎటువంటి పరిస్థితులు వచ్చినా ఈ రాజకీయ న్యాయాన్ని చేయగలుగుతాననేటువంటి దానికి సిద్ధమైనాక పోదు. ఇంకో ఈ 5 సంవత్సరాల్లో ప్రక్షాళన రాజకీయాలు వస్తాయేమో, అది కూడా చెడిపోవచ్చు. ఇంకా ఇంకా చెడిపోతే సరి చేయగలిగితే బెటరు. అవును అనేటువంటిది చెప్పినాను, అదొక నిర్ణయం ఉన్నది చెప్పినాను. దానికి ఒకరిద్దరికి ఎగ్జెంప్షన్ ఇచ్చినప్పటికీ అవును ఇచ్చారు కదా, అదే అది అది నేను ముందే మీకు మళ్ళీ ప్రశ్న రాకముందు ఒకలరకు ఒకరికే ఇచ్చిన ఇచ్చినప్పటికీ మేము కనీసం ఈ ఇంత లెవెల్కి పోయినాక వాళ్ళ పరిస్థితులను బట్టి వాళ్ళు పట్టుబట్టిన ఎగ్జెంప్షన్ లేడీ అని ఎగ్జెంప్షన్ ఇచ్చినాను అని అంటున్నారు. అవును సరే, అందుకు మనం కూడా అంగీకరిస్తున్నాం. సరే కానీ అందరం అట్లనే ఉండటం అనేది మంచిది కాదు, కొంతమంది త్యాగ సందర్భాన్ని బట్టి పార్టీకి పార్టీని ఇబ్బందులు పెట్టడం సరి అయింది కాదు. రైట్, ఇంకా నన్ను బట్టి ఇంకా చాలా మంది ఇబ్బంది పెట్టవచ్చును, అందుకని ఆ కాదు అని చెప్పి నేను కానీ నా కొడుకు కూడా సర్దుకున్నా. పార్టీ ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీని మనం రక్షించడం ముఖ్యం, మన వారసత్వం అనేది ముఖ్యం కాదు. ఎప్పుడు నా కుటుంబం సభ్యులు సీనియర్ కుటుంబ సభ్యులు ఎప్పుడు నా అధికారాన్ని ఉపయోగించుకోవటానికి కానీ లేక నన్ను ఏదన్నా ఒత్తిడి చేయటానికి కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ నా చుట్టపక్కల్లో ఎవరు నన్ను ఒత్తిడి చేసినది కానీ సంఘటన కానీ నేను ప్రయత్నం చేసే వాళ్లకు వేరుగా ఉపయోగపడ్డది కానీ కానీ వాస్తవ పరిస్థితులు ఉన్నటువంటిది మరి ఏందయ్యా ఇదంతా ఎట్లయింది అంటే చాలా మంది అంటారు, మరి ఏమయ్యా ఏది లేదు, మరి ఇంత డబ్బులు ఖర్చు అవుతున్నాయి, ఇది నిజమే, అది అడుగుతలేదు. పవర్ ప్రాజెక్టులు అవును, మరి అది అడుగుతలేదు, అడుగుతా కదా వస్తా. పవర్ ప్రాజెక్టులు నేను కాదు సరే, అయినా నేను ఈ 16, 17, 18 సంవత్సరాలు నాకు ఎట్లా ప్రజలు ఓటేస్తున్నారు, అవును ఆ సమయానికి ఎలక్షన్ కు సరిపడే డబ్బు ఇస్తున్నారు. అవును ఇది వాస్తవం, అది వస్తాయి ఆటోమేటిక్ గా వాస్తవం. అందరికీ కష్టం, అదే అందరికీ కష్టం, కష్టం. ఆ తర్వాత వెంటనే పదవి రీత్యా నేను అతి తక్కువ ఖర్చుతో అలవాటు పడ్డాను, దానికి తోడు నీళ్లు కారు ఇల్లు కరెంటు వాటర్ ఎవ్రీథింగ్ ప్రభుత్వం అని ఉంది అంతేగా. అందుచేత ఇన్ని సంవత్సరాల నా కాలంలో నేను పొదుపు చేసుకున్నటువంటిది నా వ్యవసాయం మీద వచ్చిన కొద్ది ఆదాయం, తర్వాత అది అమ్మినప్పుడు ఇంకొక మల్టిప్లికేషన్ అది అమ్మి ఇంకోటి కొని ఇంకోటి కొన్నప్పుడు పెద్ద రియల్ ఎస్టేట్ కాదు కానీ ఒకటి కొని అది అమ్మినప్పుడు వచ్చే దాన్ని వాటిని
కాస్త ఇంట్రెస్ట్ వాటిని డిపాజిట్స్ మల్టిఫై చేసుకున్నటువంటి అమౌంట్స్, ఓకే, 16-17 సంవత్సరాలు కూడా పెట్టినటువంటి. మా ఇప్పుడు కేశవరెడ్డి అయ్యంకుడు ఉన్నాడు, ఆయన పెద్ద జమీందారు భూస్వామి, ఆయన భూములు అమ్ముకొని వ్యాపారం చేస్తూ ఉన్నాడు. అనుకోకుండా నా కాన్స్టెన్సీ అతను స్నేహితుడే కాకుండా ఆయన కూతురు. ఆ విధంగా నా కొడుకుని అందులో డైరెక్టర్ పెట్టడం, నాకున్నటువంటి పొదుపు డబ్బులన్నిటినీ కూడా అప్పటికి కూడబెట్టిన, అప్పుడిన్ని కూడబెట్టిన 1.5-2 కోట్లు సుమారు దాంట్లో నేను ఇన్వెస్ట్ చేసినాను. దట్స్ ఆల్. ఇంతకు మిక్కిలి ఇక ఇప్పుడు ఎవరైనా ఛాలెంజ్ చేస్తే ఇప్పుడు నాకున్నటువంటిది, అదే ఇప్పుడు చెప్పేశారు కదా, దీనికి ఇంకేదైనా ఉంటే కనుక ఇల్లు, ఈ ఇల్లు ఇప్పుడు నా అసెట్స్ ఇచ్చినాను, ఆల్రెడీ అఫిడవిట్ ఇచ్చినాను. దానికి మించి ఎక్కడైనా మీ పరిశోధన సంస్థ ఉంటే నిఘా సంస్థ ద్వారా తీసి, ఇంకా అదేమో అది ఓపెనే కదా అది, ఇక ఎక్కడనన్నా 1-2 ఎకరాలు లేంటింగి అని ఉంటే ఇప్పుడు పరిశోధన చేస్తే సంతోషిస్తాను. అది నిజాన్ని పెడితే, ఒట్టి మాటలు చెప్తే బాధపడాల్సి వస్తుంది సంఘానికి, అది ఒక కలుషితం. రెండో విషయం కూడా ఉన్నది, ఏ ఒక్కడన్నా నా 36 సంవత్సరాలు పలాని పని చేయించుకొని 10 రూపాయలు ఇచ్చినాను, ఇస్తానన్నాను ఇచ్చినాను అనేటువంటిది ఉంటే నేను నా రాజకీయ జీవితాన్ని తలవంచుతాను. ఓకే, ఎవరన్నా శత్రు అయినా వచ్చి నీకు 10 ఇచ్చినాను, సంతకి పెట్టడానికి ఇంత ఇచ్చానని ఇచ్చినాను. మీకు ఏంటి, వాట్ ఈస్ యువర్ నెక్స్ట్ అంబిషన్, లైఫ్ అంబిషన్? రాజకీయాల ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయాల విషయంలో అనేక మంది ఈ ఒక సంస్కరణాయుతమైనటువంటి రాజకీయాలని, ప్రజాస్వామ్యం అంటే ఇట్లా ఆట విడుపులలాగా కాదు అనే విషయాన్ని నేర్పే విధంగా ప్రయత్నం చేయాలనేటువంటిది ఒకటి. రెండోది, ప్రశాంతమైనటువంటి జీవితాన్ని ఉంటూ ప్రశాంతంగా ఉండే మార్గం ఇతరులకు చూపించాలని, రుజువు చేయాలని. ఓకే, మూడోది, ఊరికి అధికారం కొరకే అరులు రాస్తారు అనేటువంటి అంశానికి కాదు అనే అవకాశం వచ్చినప్పుడు మాత్రమే వినియోగిస్తున్నారు అనేది తెలియపరిచే విధంగా సంఘానికి మన శేష జీవితంలో అందించాలనేటువంటి నా ఉద్దేశం. అంతేకాదు, సంఘం అంతా ఒక సామరస్యపూర్వకంగా అందరూ కలిసిమెలిసి ఉండేటువంటి దానికి, పేదవాళ్లకు పెద్దవాళ్ళు తోడుగా ఉండేటువంటి అండగా, పేదవాళ్ళు పెద్దవాళ్ళకు అన్యాయాన్ని ఎదిరించాలి కానీ న్యాయాన్ని హర్షించే విధంగా ఒక వాతావరణాన్ని సృష్టించే విధంగా పరిపాలన చేసిన, వ్యక్తిగతంగా ఉన్నా లేకుంటే ఏ పాత్రనైనా వ్యవహారం చేసిన ఆ పద్ధతిలో వివరించి సమతుల్యమైనటువంటి సంఘానికి కృషి చేయాలి. మన చిన్నప్పటి నుంచి ఉన్న ఆలోచనలో ఏ భాగం ఎంతనన్నా జరిగినా, ఇది ఒకవేళ పరిపూర్తి కాకపోవచ్చును కానీ ఇది రాబోయే రోజులకు సోపానమన్న కావాలి, మార్గదర్శకన్న కావాలి, కనీసం విత్తనాలుగానన్నా మిగిలాలి అనేటువంటి. ఓకే, సో మీ సంకల్పం సిద్ధించాలని కోరుకుంటూ. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.